సిలువ జీవితం మీకు ఉండాలి. అంటే ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా, ఎంత వెల చెల్లించినప్పటికీ కూడా మీ జీవితంలో ప్రథమ స్థానము నాకే ఉండాలి. అది యేసయ్య కోరుకుంటుంది, ప్రథమ స్థానం నాకే ఉండాలి. నా తర్వాతే ఎవరైనా, నువ్వు నన్ను కాకుండా ఇంకెవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే నా శిష్యుడివి అవ్వలేవు, నా శిష్యురాలివి అవ్వలేవు. ఈ మాట మీకు నచ్చకపోతే నేనేం చెయ్యలేను. ఇది యేసయ్య చెప్తున్నటువంటి మాట. మీరు నన్ను ప్రేమించినట్లయితే, ప్రేమించకుండానట్లయితే మీరు నా శిష్యులు కానేరు. దానికి ఆయన ఉపయోగించినటువంటి పాదం ఏంటంటే, పద్ధతి ఏంటంటే, తండ్రి కంటే తల్లి కంటే, కుమారుడి కంటే కుమార్తె కంటే, నీ భార్య కంటే నీ భర్త కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, ఎక్కువగా నన్ను ప్రేమించాలి అంటానికి ఆయన ఉపయోగించినటువంటి విపరీతమైనటువంటి పదం ఏంటో తెలుసా? ద్వేషింపకుంటే. అంటే నన్ను ప్రేమించే స్థాయి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు దాన్ని అంగీకరించకపోతే వాళ్ళనన్నా వదులుకోవాలి, కానీ నన్ను వదులుకోకూడదు. ఆ విధంగా నువ్వు స్థిరపడినట్లయితే, ఆ విధమైనటువంటి ప్రేమ ఉన్నట్లయితే అప్పుడే నా శిష్యుడివి, నా శిష్యురాలివి అవ్వగలుగుతావు. ఈశాన్య దేశాల్లో గురువు గారికి అంత విలువిస్తారు. తల్లిదండ్రులను వదిలేసి గురువు దగ్గరికి వస్తారు, ఉన్నటువంటి కుటుంబాలని వదిలేసి గురువు దగ్గరికి వస్తారు. సన్యాసత్వంలోకి వచ్చేటప్పుడు భార్య బిడ్డల్ని కూడా వదిలేసి వస్తూ ఉంటారు. యేసయ్య ఆ విధమైనటువంటి మాట చెప్పినట్లు అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా వినాలి. మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు, సార్ అమ్మా నాన్నలు బాధల్లో ఉన్నారు, భార్యాభర్త మీద నాకు బాధ్యత ఉంది, పిల్లల్ని నేను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది, అలాంటప్పుడు ఈయన ద్వేషించమంటున్నాడు, ఇది చాలా కఠినమైనటువంటి బోధ, మీరు భిన్నమైనటువంటి బోధ లేదా తప్పుడు బోధ బోధించే వాళ్ళగా ఉన్నారని నన్ను మీరు అనుకోవచ్చు. అయితే మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను, ఆ విధంగా చేస్తే ఎలా ఉంటుందని. రెండు రకాలైనటువంటి ప్రేమల గురించి చెప్తాను. ఒకటి డైరెక్ట్గా మనిషిని ప్రేమించే ప్రేమ, రెండోది దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ. ఒకవేళ నేను నా భార్యని దేవునితో మినిమిత్తం లేకుండా ప్రేమిస్తున్నాను అనుకోండి, ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలంటే ఆ మనిషిలో ఏదో ఒక కారణం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా భార్యని ప్రేమిస్తున్నానంటే ఆమె అందాన్ని బట్టి ప్రేమించాలి, లేకపోతే ఆమెకున్న డబ్బును బట్టి ప్రేమించాలి, లేకపోతే ఆమెకున్న హోదాను బట్టి ప్రేమించాలి, లేదా ఆమె మీద ఉన్నటువంటి జాలిని బట్టి నేను ప్రేమించాలి. ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఈ కారణాల్లో ఏదో ఒకటి అయి ఉండాలి. అయితే నా ప్రేమ నా భార్యకున్నటువంటి అందాన్ని బట్టి అయితే, ఏ కారణం చేతైనా అందం పోయిందంటే నా ప్రేమ ఉంటుందా? ఏ కారణం చేతైనా డబ్బు పోతే ఆ ప్రేమ ఉంటుందా? ఏ కారణం చేతైనా హోదా పోతే ఆ ప్రేమ ఉంటుందా? ఈ ప్రేమ షరతులతో కూడింది, ఈ ప్రేమ పరుదులు కలిగింది, ఈ ప్రేమ కారణాలు వెతికేది. అలా కాకుండా రెండో రకమైన ప్రేమను చూద్దాం. ఎలాగంటే, నేను దేవుణ్ణి ప్రేమించేవాణ్ణి, దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ జీసస్ అని చెప్తున్నాను. అప్పుడేమంటాడు తెలుసా? వెరీ గుడ్, నువ్వు నన్ను ప్రేమిస్తే నీ భార్యను ప్రేమించు అంటాడు యేసయ్య. నువ్వు నన్ను ప్రేమిస్తే నీ భార్యను ప్రేమించు. ఇప్పుడు నా భార్యను ప్రేమించడానికి ఒకే ఒక్క కారణం. ఏంటా కారణం? యేసయ్య ప్రేమించమన్నాడు. యేసయ్య ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తా, అందంగా లేకపోయినా ప్రేమిస్తా, నన్ను దూషించినా ప్రేమిస్తా, నన్ను వదిలేసి వెళ్ళిపోతానన్నా ప్రేమిస్తా, నన్ను చంపడానికి ప్రయత్నం చేసినా ప్రేమిస్తా. ఆ ప్రేమ షరతులు లేని ప్రేమ, ఆ ప్రేమ దేవుడి నుంచి పుట్టే ప్రేమ. యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తి యేసయ్య ప్రేమించమన్న వ్యక్తిని షరతులు లేకుండా ప్రేమిస్తారు. కాబట్టి యేసయ్యను ప్రేమించే వ్యక్తి తండ్రిని ప్రేమించకుండా ఉంటాడా? ప్రేమిస్తాడు. తల్లిని ప్రేమించకుండా ఉంటాడా? ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమకు ఒకటే కారణం, ఆ ప్రేమ కంటే పైనుండేటువంటిది ఒకటే ఒక ప్రేమ, అది యేసుక్రీస్తుని ప్రేమించేటువంటి ప్రేమ. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది, బయటికి జవాబు చెప్పేది కాదు, చేతులెత్తి చూపించేది కాదు, మీ జీవితంలో కలిగి ఉండగలిగేది యేసయ్యకి మీ హృదయంలో అలాంటి ప్రథమ స్థానాన్ని మీరు ఇవ్వగలిగారా? ఒకవేళ అలాంటి ప్రథమ స్థానాన్ని మీరు ఇవ్వలేదు అనంటే, యేసయ్య స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనేడల వాడు నా శిష్యుడు కానేరడు. అంతేకాదు తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లుండ్రను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లి వాక్యాన్ని బోధించి వచ్చేయండి అని చెప్పలేదు. ఎవరు తెలుసా?
వాక్యాన్ని బోధించండి, వాళ్ళను బాప్తిస్మమిచ్చి తర్వాత వాక్యము బోధించి నా శిష్యులుగా తయారు చేయండి. మనము ఏసయ్య శిష్యులు అవ్వాలి. ఏసయ్య శిష్యులు అవ్వాలంటే ఆయన్ని ప్రేమించినట్లు ఇంక ఎవరిని ప్రేమించకూడదు. ఆయన్ని ప్రేమించే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటానికి ఒకటి రెండు ఉదాహరణ చెప్తాను. రిచర్డ్ ఉంబ్రండ్ అనేటువంటి ఆయన రొమానియా దేశంలో పాస్టర్గా ఉండేవాడు. ఆయన పాస్టర్గా ఉన్నాడని రొమానియా ప్రభుత్వం వాళ్ళు ఆయన్ని జైల్లో పెట్టారు, రష్యాకి తీసుకెళ్లి జైల్లో పడేశారు. కమ్యూనిస్ట్ దేశం అది కాబట్టి వాళ్ళు అతి కర్కోటకమైనటువంటి జైల్లో ఆయన్ని హింసిస్తూ ఉన్నారు. ఆయన్ని కొర్రాతో కొట్టడం బట్టి, లాఠీతో కొట్టడం బట్టి ఒంటి మీద 21 ఎముకలు ఇరిగిపోయాయి. అంత భయంకరమైనటువంటి హింసను అనుభవించాడు. అయితే అలాంటి హింసల గుండా వెళ్తున్నప్పుడు జైలులో మగ్గుతున్నటువంటి క్రైస్తవ వ్యక్తుల యొక్క సాక్ష్యాలు బయట ప్రపంచానికి అందించాడు. అందుట్లో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇది. మైకల్ అనేటువంటి పాస్టర్ గారిని, తన భార్యని, వాళ్ళ 16 సంవత్సరాల కొడుకుని జైల్లో పెట్టారు. పాస్టర్ గారిని కొట్టి కొట్టి చంపేశారు. ఆ తర్వాత భార్యను కూడా కొట్టారు. ఒక దినాన్న 16 సంవత్సరాల కొడుకుని జైలు అధికారి ఒకసారి పిలిచాడు. పిలిస్తే అతను వచ్చాడు. వస్తే, రే మీ బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయంట, చెప్పరా అనంటే జైలు అధికారి బైబిల్లోంచి ప్రశ్న అడిగాడని గబగబా ఆజ్ఞలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఒక ఆజ్ఞ దగ్గరకు వచ్చాడు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని. ఆగు అని అన్నాడు. మోల్లో రగ్గు కప్పుకున్నటువంటి ఒక ఆమెను చూపించాడు. జాగ్రత్తగా చూస్తే అర్థమైంది, ఆమె ఎవరో కాదు, తన తల్లే. ఆమెను చితక బాధేశారు, ఎంటుకలన్నీ పీకేశారు. గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. అమ్మా అని అన్నాడు. ఆగాగాగాగు, అమ్మా అని ఒక్కసారి అనేసి వెళ్ళిపోక్కర్లా. మీ అమ్మని కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, ధైర్యంగా మీ అమ్మను తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. మీ బైబిలే చెప్తుంది అమ్మను నాన్నను సన్మానించమని. మీ నాన్నని సన్మానించడానికి లేదు, ఎలాగో వాడిని కొట్టి చంపేశాం. అమ్మనైనా బతికించుకోవడానికి అవకాశం ఉంది. ఎలాగో తెలుసా? తన బల్ల మీద ఉన్న బైబిల్ని కింద ఇసిరేశాడు. ఇసిరేసి ఆ బైబిల్ మీద ఉమ్మేసి కాలుతో ఒకసారి గుద్ది, ఏసయ్య దేవుడు కాదు అని చెప్పు, మీ అమ్మను తీసుకొని నిన్ను ఎలుపోనిస్తాను అని అన్నాడు. ఈ 16 సంవత్సరాల కుర్రోడికి ఏం చేయాలో అర్థం కాలేదు. బైబిలే చెప్తుంది అమ్మను సన్మానించమని. అయితే ఎలాగ బైబిల్ని తొక్కాలా, ఎలాగ యేసు ప్రభుని కాదనాలా అని రెండింటి మధ్యన ఆయన సందిగ్ధములో ఉండి ఆ బైబిల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. తల్లి వైపు చూస్తే అమ్మ ఓపిక తెప్పించుకొని తల ఇలా ఊపింది. ఆ మాట, ఆ తల ఊపంగానే తల్లికి చెప్పే మాట అర్థమైంది. దగ్గరికి వెళ్ళాడు, ఆ బైబిల్ని ఒళ్ళో పెట్టుకున్నాడు, గట్టిగా గుండెకు హత్తుకున్నాడు. నేను ఏసయ్యను ప్రేమిస్తున్నానని ఆ మాట వినంగానే జైలు అధికారికి పిచ్చ కోపం వచ్చి గన్ను తీసుకొని కొడుకు చూస్తూ ఉంటే తల్లిని కాల్చి చంపేశాడు. అమ్మా అని అరుస్తున్నప్పుడు వీణ్ణి కాల్చి చంపేశారు. ఇద్దరూ చచ్చిపోయారు. అయిపోయింది. ఆ గది అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఒకవేళ కనుక ఎక్కడితో ఆగిపోతే మీకు వచ్చే ప్రశ్న ఏంటి తెలుసా? సార్, అతి దారుణంగా చచ్చిపోయారే వాళ్ళు. ఆ విధంగా చచ్చిపోతుంటే దేవుడేం చేస్తున్నాడు? ఆ విధంగా చచ్చిపోయి వీళ్ళు సాధించింది ఏంటి? ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. అయితే ఆ సంఘటన అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. జైలు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ జైలు సూపరింటెండెంట్ మాత్రం బల్ల మీద అలాగే కూర్చొని ఆ బైబిల్ని చూస్తున్నాడు. రక్తము మరకలు ఉన్నాయి. తనలోకి వచ్చినటువంటి ప్రశ్న, ఈ బైబిల్ కోసం ఇద్దరూ చచ్చిపోయారే, అతి దారుణమైన మరణాన్ని పొందుతున్నారే, ఏముంది దాంట్లో, ఎందుకని మనుషులు చచ్చిపోతున్నారని ఆ బైబిల్ తీసి తెరిసి ఏ అధ్యాయం చదివాడో తెలియదు, ఏ వచనం చదివాడో తెలియదు. 2 గంటల తర్వాత ఆ జైలు అధికారి మోకరించి తల పైకెత్తి, ఏసయ్యా నువ్వు నా రక్షకుడివి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఒక జైలు అధికారిని, ఒక మూర్ఖపు జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక కర్కోటపు విశ్వాసంలో ఉన్న వ్యక్తిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఇద్దరు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. వాళ్ళు ఇద్దరూ చనిపోయి హతసాక్షులుగా పరలోకంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు. వారి యొక్క చావు
మరి ఒకరిని పరలోకంలోకి నడిపించగలిగింది. అద్భుతమైనటువంటి విషయం. మీరు బతుకుతున్నారు, మీరు మంచి జీవితం కావాలని ప్రార్థనలు చేస్తారు, ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తారు, పెళ్ళవ్వాలని ప్రార్థన చేస్తారు, పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు, ఇళ్ళు కావాలని ప్రార్థన చేస్తారు, సదుపాయాలు కావాలని ప్రార్థన చేస్తారు. అవన్నీ ఉండేది ఇక్కడే. ఇక్కడి నుంచి పరలోకంలోకి రావు. దేవుణ్ణి అవన్నీ అడిగి సిలువను మోసే జీవితం అడగకపోతే, లేకపోతే ఈ లోకములో అన్నీ ఉంటాయి. బహుశా పరలోకంకి వెళ్ళవేమో, ఒకవేళ వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్తావేమో. అందుకనే యేసయ్య ఈ మాట అంటూ ఉన్నాడు, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఇంకేమన్నాడు, అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కావడు. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అంటే, కొంతమందికి ఆత్మగౌరవం చాలా ప్రాముఖ్యమైంది, కొంతమందికి వారి గురువుగారులు చాలా ప్రాముఖ్యం, కొంతమందికి ఈ లోకములో వారిని ఎవరినైతే గౌరవిస్తారో, ఎవరినైతే కొనియాడుతుంటారో, ఏసీ కంటే వాళ్ళు ప్రాముఖ్యం, సువార్త కంటే వాళ్ళు ప్రాముఖ్యం, పవిత్ర జీవితం కంటే వాళ్ళు ప్రాముఖ్యం. ఏసయ్య ఏ స్థాయికి వెళ్ళాడంటే, తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించకపోతే. అంటే దేవుణ్ణి ప్రాథమికంగా ఆలోచిస్తే, ఈ తుచ్చమైన ప్రాణాన్ని అప్పగించడానికి ఆలోచించు. నీకుండేటువంటి పరువు, నీకుండేటువంటి పరపతి, నీకున్నటువంటి విలువ పెంటతో సమానంగా ఎంచుకుంటావు. పౌలు భక్తుడు ఒకప్పుడు తనకున్నటువంటి యూదా గోత్రపు స్థాయి గురించి, బెంజామీను గోత్రంలో పుట్టినటువంటి తన స్థాయి గురించి ఎంతో గొప్పగా ఆలోచించేవాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎలా ఉంటాడు తెలుసా, వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా, అవి పనికి మాలని. ఈ లోకంలో నాకు పేరొద్దు, ఈ లోకంలో నాకు చప్పట్లొద్దు, ఈ లోకంలో నాకు హడావిడొద్దు, యేసయ్య నామం నా జీవితంలో మహిమను పొందాలి, యేసయ్యకు నేను మహిమను చూపించగలిగి ఉండాలి. నీ జీవితంలో ఆత్మగౌరవం ప్రాముఖ్యమా, ఇహలోకపు గురువులు ప్రాముఖ్యమా, దేవుడు ప్రాముఖ్యమా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడి కోసం దీవించకుండా ఒకవేళ విపరీతమైనటువంటి తెలివితేటలుంటే, బైబిల్ 400 సార్లు చదివితే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏ రిఫరెన్స్ ఎక్కడుందో చెప్పితే ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం? ఆలోచించండి. మీ బతుకు ఏసైని చూపించగలుగుతుందా? మిమ్మల్ని చూసి 10 మంది ఏసై దగ్గరికి రావాలి అనే తపన కలుగుతుందా? ఏసైను ప్రదర్శించగలుగుతున్నారా? ఎవడైనను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరుడు. ప్రాణం కోసం చచ్చిపోతావే, ఇహలోక సంబంధాల కోసం చచ్చిపోతావే, ఏ మాట కూడా ఆలోచించకుండా పలికేస్తావే. అలాంటప్పుడు ఏసైని ముందు నిలబడి, నేను నీకు ఇష్టం లేదా, నాకు మొదటి స్థానం నువ్వు ఇవ్వవా, ఒకవేళ మీ ఇంట్లో నాకు 2వ స్థానం అయితే, నీ గుండెలో నాకు 2వ స్థానం అయితే, నాకు స్థానమే లేదు. ఇఫ్ యు డోంట్ గివ్ మీ ద టాప్ ప్లేస్, ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. నీ గుండెలో ప్రథమ స్థానము నాకు లేకపోతే నీ గుండెలో నాకు స్థానమే లేదు, ఐ డోంట్ హ్యావ్ ప్లేస్. యేసయ్య ఈ రాత్రి మీతో అలాంటి మాట చెప్తున్నాడా?